సీఎం టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. ఈరోజు మనం మన ఊరు మన పాట కార్యక్రమం కింద ఒక ప్రముఖ గాయకులు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా ముందుండి అందరి తలలో నాలుకల ఉద్యమాన్ని ఉరుతలిగించడం లోపల ప్రధానమైన పాత్ర పోషించినటువంటి యొక్క కళాకారుడు మన ముందున్నారు. కళాకారుడు ఎప్పుడు కూడా తన కళను తనలోనే దాచుకుంటూ సంతోషపడడం కాదు, తన కళ ద్వారా అనేక మందికి కళాత్మక హృదయంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళిన తపన ఉండేటువంటి యొక్క కళాకారులు ఉంటారు. అలాంటి కళాకారుల్లో మన ముందున్నటువంటి కళాకారుడు చాలా ఉత్తమంగా అనేక అవార్డులు ఇవాళ తీసుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మంచి పేరు సంపాదించుకున్న కళాకారుడు వల్ల మన దగ్గర రావడం అనేది మన అందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. సో ఈరోజు మనం మన ఊరు మన పాటనే కాకుండా మన సీఎం టీవీ ఛానల్ ద్వారా మన ఊరు మన నాయకుడు, మన ఊరు మన వంటకాలు, అలాగే మన ఊరు మన రైతు అనేటువంటి శీర్షికల ద్వారా మనం అనేక ప్రోగ్రామ్స్ చేసుకొని దాదాపు ఇక్కడ 40-50 మంది మేధావులను అందరం కూడా దీని ద్వారా మన సీఎండి ద్వారా ప్రజలకు వాళ్ళ యొక్క కళను వాళ్ళ యొక్క ఆలోచన ఏదైనా తెలియడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన సీఎం టీవీ ఛానల్ యొక్క పిలుపుని అందుకొని వచ్చినటువంటి కళాకారులు, ఆ కళాకారుడే మన యొక్క రాగుల శంకర్. ఆయన అందరూ కూడా పాటశంకర్ అంటారు. ఎందుకు పాటశంకర్ అన్నారు అనే దాన్ని ఆ శంకరన్న దగ్గర నుంచేలా మనం తెలుసుకుందాం. ఇంటి పేరు మొత్తం మారిపోయింది, పాటశంకర్ వచ్చింది. అంటే పాటనే తన ఊపిరిగా, పాటనే తన లక్ష్యంగా, పాటనే తన ధ్యేయంగా, పాటతోటి తన పేరు అనే దాన్ని ముందు తీసుకొచ్చిన యొక్క కళాకారుని మనం ఈరోజు మీ అందరికీ పరిచయం చేయడం మనం చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. ఈ యొక్క రాగుల శంకర్ అనే వ్యక్తితను భూపాలపల్లి జిల్లా ములుగు మండలానికి చెందినటువంటి యొక్క బండారుపల్లె గ్రామంలో జన్మించిండు. ఒక మారుమూల గ్రామంలో జన్మించి ఈనాడు తెలంగాణ రాష్ట్ర కళాకారుల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నాడంటే ఎట్లా సంపాదించుకున్నాడు, ఎట్లా వచ్చింది అది, ఎందుకు వచ్చింది, ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడదాన్ని మనం ఆ కళాకారుల ద్వారా అడిగి తెలుసుకుందాం అని చెప్పేసి మీకు అందరూ తెలియజేసుకుంటూ, శంకరన్న నమస్కారం అన్న. నమస్కారం. మీరు ఈరోజు మా యొక్క పిలుపుని అందుకొని ములుగు మండలం నుంచి వచ్చినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒకసారి మీ పరిచయం చేసే ముందు ఒక చిన్న దరు. దరివేసిన తమ్ముడు రంజిత్, ఇతడు పత్తిపల్లి గ్రామానికి చెందిన యొక్క చిన్న కళాకారుడు. చిన్న వయసులోనే బ్రహ్మాండంగా దరివేస్తూ ఆ డప్పు కొట్టుకుంటూ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఆ కళాకారుడు ఇద్దరు కళాకారుల మధ్యలో కూర్చున్నాడు ఆ తమ్ముడు బద్రి. అతను మామూలుగా సింగరే కాకుండా మంచి మ్యూజిషియన్. ఈ ముగ్గురు కలిసి వీళ్ళందరూ ఒకే మండలానికి చెందిన వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఒక స్నేహంగా ఒక కుటుంబ వాతావరణంలో వండుకుంటూ ఈ కళలను ప్రజలకు ముందు తీసుకెళ్తున్నారు. ఆ కళలిక దాంతో చదువు రాని వాళ్ళు, తర్వాత వినికిడి లేని మన కనుచూపు లేని వాళ్ళు కూడా ఈ పాటలోని మీనింగ్ని అర్థం చేసుకొని ఉద్యమం వైపు ఉరుతలగడానికి వచ్చినట్టు యొక్క పేరు ప్రతిష్టలు ములుగు మండలంలో భూపాలపల్లి జిల్లాలో కలిగినాయి. కాబట్టి ఒకసారి మీ పరిచయం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. గోదారి కానీ మొత్తం యావత్తు ప్రపంచంలో ఉన్న అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు తెలుపుకుంటూ చాలా ఆనందంగా ఉంది. సీఎం ఛానల్లో ఆట పాట పాడము మమ్మల్ని పిలిపించినందుకు సీఎం ఛానల్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలన్నా. పాటే ప్రాణంగా, పాటే ఊపిరిగా, కళారంగమే జీవితంగా నమ్ముకున్న నేను ఈ రోజున సిరులున్న కడుపు నింపే మెతుకు బాట గోదారి కని. మరి అలాంటి ఇలాంటి గడ్డ మీదలో ఎందరో ఉద్యమ కళాకారులు, మంచి పేరున్న కళాకారులు, చాలామంది అద్భుతమైన పేరున్న కళాకారులు ఉన్నారు. అలాగే మా తెలంగాణ సంస్కృత సారథి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారన్నయ్య, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. భూపాలపల్లి జయశంకర్ జిల్లా, గ్రామం బండార్పల్లి, ములుగు మండలం. చిన్ననాటి నుంచి చాలా పాటలంటే, గొల్ల కథలంటే, చిందొల్ల కథలంంటే, స్కూళ్ళలో నాటికలు వేసి పాటలు పాడడం, డ్యాన్సులు చేయడం, ఆరతరాతి నుంచి వెళ్ళి ఇప్పటివరకు 25 సంవత్సరాలుగా జానపదాలు పాడుకుంటూ, జనం గుండెల్లో జానపదం పాడుకుంటూ, సామాజిక పాటలు పాడుకుంటూ ప్రజలను చైతన్యపరచడానికి ఒక లక్ష్యంగా, ఒక పాటగానిగా నిర్ణయం తీసుకుంటూ ఈ జీవనోపాధి కడుపుకుంటూ
చాలా అహర్నిశలు కష్టపడి తెలంగాణ ఉద్యమంలో గద్దరన్న కానీ, విమలక్క కానీ, గోరటింకన్న కానీ, జయరాజన్న కానీ, వడ్లకొండ అనిల్ అన్న కానీ, వరంగల్ సీనన్న కానీ, గర్జనన్న కానీ, శంకర్ బాబన్న కానీ, తేలి విజయ అక్క అందరితో మమేకమై ఎన్నో ధూమ్ధాములు గోషి గొంగడేసి ఆంధ్ర పాలకుల గుండెల్లో తెలంగాణ గుణపాఠమై తెలంగాణ రాష్ట్రాన్ని అమరవీరుల సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మా కడుపులు, మా బాధలు, మా ఆకలి, మా చెమట, మా కష్టాన్ని ఆలోచించి ఈ రోజున తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 550 మందికి మా తండ్రి అయిన మా కళాకారుల పట్ల ఆపద్ బాంధవుడైన కేసీఆర్ గారు మాకు తండ్రిలు అంటాడు. ఈరోజున 550 మందికి ఉద్యోగం ఇచ్చాడు. అలాగే మా రసమయన్న కూడా వెన్ను తట్టుకుంటూ కళాకారులను తోడుగా ఉండుకుంటూ మమ్మల్ని ఎంతో ఎత్తుకు ఎన్నో ధూమ్ధాములు పరిచయం చేయించి ఈ రోజున మాకు తెలంగాణ సారథికి చైర్మన్గా ఉన్న మా రసమయన్న కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలను. ఇప్పుడు మీరు ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను మామూలుగా ఇంటర్మీడియట్ 10th పాస్ అయినాను. మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా చిన్నప్పటి నుంచి సాంగ్స్ వైపు పెట్టుకున్నాను. చిన్నప్పటి నుంచి నాటకాలు వేయడము, పాటలు పాడడం, డ్యాన్సులు చేయడం. అంటే ఇప్పుడు ఎందుకు మీరు కుల వృత్తి వైపు కానీ తర్వాత ఎక్కువ చదువుకొని ఉద్యోగం చేసుకోవాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు? అంటే దానికి అలవాటు పడ్డాం పాటలు పాడడానికి. అంటే పాటలు అంటే ఇట్లుంటుందా, ఇక ప్రోగ్రామ్ పోయినప్పుడు ఇక దానికే అలవాటు, ఏ పని చేసుకుంటే ఆ పనికి అలవాటు అవుతారు కదా. అందుకే పాటలోనే లీలమై అట్లే నేను అంకితమైన. కుల వృత్తి కానీ తర్వాత ఇంకా వేరే పనులు లేదు, ఏమి కూడా వెళ్ళలేదు. ఓకే అన్న, మరి పాట పాడుకుంటూ వెళ్ళడం వల్ల మీరు మీ పిల్లల్ని మీ కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలనుకున్నారు మీరు? జనరల్గా మనం ఇప్పుడు ఈ రోజులలో రోజంతా కష్టపడి పనిచేస్తే వాళ్ళ డబ్బుతోటి మన పిల్లల్ని పోషించుకోవడం గగనం అవుతున్నది అన్న. అలాంటి పరిస్థితి లోపల మీరు ఈ మీ కళను ఏర్పాటు చేసుకొని పాట పాడుకుంటూ వెళ్ళడం వల్ల ఎట్లా మీరు కుటుంబాన్ని పోషించుకుంటే? ఆకలికి అలమటిస్తూ అవమానాలు భరించాం, పాటను నమ్ముకుంటూ కూడా సమస్యల మీద భరించాం. కానీ దొరికినప్పుడు మాత్రం ప్రోగ్రాం చేసుకునేది, దొరకనప్పుడు ఇంట్లో ఉండేది. ఆ వచ్చిన పైసలతోనే కుటుంబాన్ని సాధించుకుంటూ ఇప్పటివరకు సాధించాలి. అంటే మీరు ఏంటంటే ఇక ఈ పాటనే ధ్యేయంగా పెంచుకొని పోయిన తప్ప వేరే ఏం పనులు లేకుండా వేరు అంతే, ఉంటే తిన్నారు లేకుంటే లేదు అనే విధంగా అట్లా మీరు కుటుంబాన్ని పోషించుకుంటూ బయటపడకుండా వస్తున్నాను. ఓకేనా? నిజంగా శంకరన్న, మీరు ఈ విషయంలో మాత్రం మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరు మామూలుగా కళ్ళను నేర్చుకొని వాళ్ళు బయటికి వెళ్ళి పనిచేసుకుంటూ వచ్చి కొన్ని తర్వాత కళ్ళను మర్చిపోయేటే పోతున్నారు. కానీ మీరు దాన్నే చిన్నప్పుడు అదే లక్ష్యంగా చేసుకుని వచ్చారు కాబట్టి వాళ్ళ స్థాయికి ఎదిగినంటే మీకు నిజంగా చాలా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం మనకుంది. సో జాబ్ కూడా మీరు అందుకో చేసుకోలేదు, జాబ్ కూడా ఈ జాబ్ కెరీర్ ఎదగకుండా ఇటే ముందుకు వెళ్ళేసాను. అవును, ఈ రోజున మాకు తెలంగాణ సంస్కృతి సారథిలో ఒక ప్రభుత్వ ఉద్యోగ కళాకారులుగా చేస్తూ సంక్షేమ పథకాలను ప్రతి విలేజ్లో జనం మైండ్లో ఉండేటట్టు వాళ్ళ ఆలోచన తట్టేటట్టు ఆట పాటతోనే వివరిస్తున్నామన్నా. మీరు మామూలుగా పాటలు నేర్చుకొని ఎప్పటి నుంచి వెళ్ళి మీరు స్టేజీలపైన కానీ తర్వాత ప్రజల్లో చొచ్చుకొని వెళ్ళుకుంటూ పాటలు మీ అంతా మీరు స్వయంగా మీ టీం ద్వారా పాడిన పరిస్థితి తీసుకొచ్చుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది అట్లా మీకు? ఇప్పుడు దాదాపు 9th 10th మామూలుగా డ్యాన్సులు నాటకాలు అట్లా వేసుకుంటూ మా ఊళ్ళో ఒక పొన్నం భాస్కర్ గౌడ్ అని నా తోటి మిత్రుడు ఉండే అన్నయ్య, చిన్న చిన్నగా అట్లే ఇప్పుడు మహిళా సంఘాల కాడ ఎంఆర్ ఆఫీసుల కాడ ఆడేడ జనవందలప్పుడు పాటలు పాడుకుంటూ వెళ్ళేది. మామూలుగా దేశభక్తి పాటలు అట్లే మండల స్థాయిలో పాటల పోటీలు పెట్టినప్పుడు ఫస్ట్ ప్రైజు, డ్యాన్స్ కానీ జిల్లా స్థాయిలో ఎన్నో బహుమతులు పొందినాము. అట్లే ఒక 10 మీ ఏర్పడి ఒక వినాయక చవితి అప్పుడు ప్రోగ్రాం చేయాలి, ఒక పాట, ఒక డ్యాన్సు, ఒక నాటిక. అట్లా వినాయక చవితికి ఒక 10 టీం తయారు చేసి అట్లా 9 రోజులు పల్లెలు తిరుగుకుంటూ ఆనందంగా దేవుని పాటలు జానపదాలు పాడుకుంటూ అట్లే డిపిఆర్ ఆఫీస్లో కూడా సంక్షేమ పథకాలు సార మీద, మద్యపాన నిషేధ మీద, బాల్య వివాహాల మీద ఇలాంటి కార్యక్రమాలు చేసినామన్న. ఇప్పుడు ఇంకా మనం ఇంకొకటి డీప్గా మనం పరిచయంలోకి వెళ్ళే ముందు మీకు ఇష్టమైంది, ప్రజలు నచ్చింది ఒక పాట మీరు వినిపించండి. ఈ సృష్టికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు గొప్పోళ్ళు, అలాగే తల్లి ప్రేమ చాలా గొప్పది. దానిపైన ఒక అనుపల్లవితో అమ్మ పాట రాసిన తిరుపతి మంచి నా తోడుమిత్రుడు, అలాగే మా ములుగు డివిజన్లో కూడా రైముద్దీన్ కానీ ఇంకా మా అన్నయ్య రైముద్దీన్ అన్న, గోల్కొండ నరేష్, భాస్కరు, విజయ్ తమ్ముడు ఇలాంటి వాళ్ళు మేము జాబ్ చేసుకుంటూ ఒక 7 టీం ఉంటాము. సంక్షేమ పథకాలను రోజు ఆట పాడుతాం చెప్పుకుంటూ మంచి ఆడుతూ పాడుతూ పాటని నమ్ముకొని మేము ఇప్పుడు ఒక తల్లి ప్రేమ పైన ఒక చిన్న అనుపల్లవితో అనువై కడుపులో నువ్వు అడుగు మోపగా ఆశీర్వదిస్తారమ్మా, జీవ కణమై తనలో జీవిస్తూ ఉండగా
మన సుఖము కోర జన్మ కడుపు నెల పొడుపు వై పూసినావో బిడ్డ ఆత్మ కనులతో చూసి ఆనందపడుతుంది కడుపులో కదులుతున్నప్పుడు పులకరిస్తుంది అమ్మ ఆ గుండె చప్పుడు గర్భ సంచిని పడక ఊగే ఊయలా చేసి గర్భ సంచిని పడక ఊగే ఊయలా చేసి శ్వాసతో మన ఊయ లూపేటి అమ్మా నొప్పులెన్నో తీసి తిప్పలెన్నో మోసి భూమిపై ప్రగతిని కోరేటి జన్మ ఆడ జన్మ ఆడ జన్మ ఆడ జన్మ చక్కని మీని తోటి అమ్మ పిల్లల పైన చూపి మమకారం అడజన్మగా వాళ్ళు చేసినట్టు యొక్క ఆలోచన విధానాన్ని చెప్పినట్టుగా మీకు వెల్కమ్ సాంగ్లో మంచి మంచి మీనింగ్ఫుల్ చెప్పారు. మీకు ఈ తెలంగాణ సంస్కృతి సార్నక్య లోపల మీరు చేరకముందు అంతకన్నా ముందు మీరు వాడిన పాట లోపల ఏమైనా అవార్డ్స్ రివార్డ్స్ వచ్చాయా అన్న? వచ్చినాయన్నా. పారాని పారాని ఆరలేదు సిల్లెలా అప్పుడే నూరేళ్ళు నిల్దాయా సెల్లెలా పారాని ఆరలేదు సెల్లెలా అప్పుడే నూరేళ్ళు నిల్దాయా సెల్లెలా పచ్చ తోరణాలు కట్టిన పందిళ్ళు కన్నిళ్ళుగా రంగ కొల్లుతాయి పారాని ఆరలేదు సెల్లెలా అప్పుడే నూరేళ్ళు నిల్దాయా సెల్లెలా. మీద పడితే ఫస్ట్ ప్రైజ్ అప్పుడు ఒక 7-8 పదేళ్ల క్రితం జిల్లా స్థాయిలో మంచి బహుమతి ఉంది నాన్న. మండల స్థాయిలో కూడా అంటే మీకు అప్పటి నుంచి కూడా అప్రోచ్ మన ప్రభుత్వం నుంచి కానీ వివిధ కళాసంఘాల నుంచి వస్తున్న ప్రోత్సాహం అనేది మిమ్మల్ని మరింత ముందు తీసుకొని పోయింది. అవును, ఇక జనం ప్రోత్సాహం మట్లే అలాగే మళ్ళీ ఎక్కడన్నా వేదికల మీద పాడడం ఇలాంటి ఆనందాలు గడుపుతూ గడుపుతూ ఎన్నో వేదికల మీద పాడుతూ రాస్తూ పాడడము అలాగే రంగస్థలంలో కూడా ఒక స్త్రీ పాత్ర అద్భుతమైన పౌరాణికం దాంట్లో కూడా లీలమై మా నాన్న ఆదర్శంగా రంగస్థలంలో కూడా ఒక స్త్రీ పాత్ర వేయడం సారంగధారలో చిత్రాంగి అలిరాని రంభకు ఇలాంటివి కూడా అద్భుతమైన మా నాన్న ఆదర్శంగా తీసుకున్నాం. అలాగే ఇట్లా జానపదం తోడుగా అంటే నాన్న అంటే అన్న ఇప్పుడు మరి మీ శంకర్ అన్న ఇప్పుడు మీ ఫ్యామిలీ మొత్తం కూడా దాదాపు కళ నుంచి లేక ప్రోత్సహించుకుంటారు చిన్న ఫాదర్ కానీ బ్రదర్స్ కానీ ఇంకా మీద ఎవరు లేరు. ఒక నాన్న అప్పుడప్పుడు నేను స్కూల్లో పోయేప్పుడు వీళ్ళు ఒక బ్యాచ్ ఉండేది మా విలేజ్లో ఒక 10-20 మంది ఒక సారంగధార అని పండుగల సందర్భంగా 3 నెలలు ప్రాక్టీస్ చేసుకొని వాళ్ళ కిరీటాలు తయారు చేసుకొని మంచి ఆ దరువులు ఆట పాట మా నాన్న అట్లా వేసేదన్నట్టు రాజుల పాత్ర మామూలుగా పోయి చూస్తూ ఉండేవాడిని. అందులోటి కూడా మళ్ళీ అప్పుడు 5th క్లాసులోనే మహిళా అది మన బాలనాగమ్మలో మన సంఘు ఘటన అప్పుడు 8th క్లాస్లో లంగవోణి మీద అప్పుడు మధ్య మధ్యలో మహిళ మరాఠీకి మహిళ మరాఠీకి ఆయన జ్యూస్గా అప్పుడు మత్తు వాడుంటాడు అప్పుడు బావల్ సాయి డాన్స్ కాంపోజ్ చేసి అప్పుడు సంఘ పాత్ర కూడా కట్టడం జరిగింది. ఓకే అన్న, ఓకే మంచి సాంగ్. అలిగిరి కలిగిరి కలింగ చెట్టు మల్లె తాగి మల్లె మన చెట్టు అలిగిరి కలిగిరి కలింగ చెట్టు మల్లె తాగి మల్లె మన చెట్టు ఓదార్పాని వడి వడిలోన మాటు వేయుదమా పిలగా మాటే పాడుదమా మాటు వేయుదమా పిల్లగా మాటే పాడుదమా.
సరికాని వడి వడిలోనా పిలగా మాటు వేయుదమా పిలగా మాటే మాటుదమా అందుకే జానపదం పైన బాగా మీకు పట్టున్నది. జనుల్లో మీరుగా వండుకుంటూ జనుల నాడికి అనుగుణంగా తీసుకొస్తున్న మీకు మరొకసారి కూడా మీకు కృతజ్ఞత తెలియజేసుకున్నాను. అంటే మామూలుగా పాడుతుంటే ఎక్కడైనా జనం పాటలు కానీ సామాజిక పాటలు పాడుతుంటే మామూలుగా మా దగ్గర ఒకసారి పాఠశంకర్ అని పెడితే బాగుంటది కదా అని మా స్కూల్ హెచ్ఎం సార్ ఉండే సార్ అని, నువ్వు ఇట్లా కాదు నీ పేరు పాఠశంకర్ పెడదాం రా అని అట్లా సార్, ఇంకా అది బాగుంది కదా సార్ అని అట్లా అట్లే వేదికల మీద కూడా అట్లే పాఠశంకర్ అంటే ఎక్కువ రాహుల శంకర్ అంట సార్, ఎక్కువ పాఠశంకర్ అమరులు ఎంతో తెలంగాణ రాష్ట్రానికి నిజంగా వాళ్ళ నిండు ప్రాణాలు అర్పించి ఈ రోజున తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినామన్న అమరవీరులతో పాటు మా ఆటపాట కూడా రెండు తోడై తెలంగాణ రాష్ట్రానికి అద్భుతమైన కష్టాన్ని వంచి ఈ రోజున తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. బంగారు తెలంగాణ కోసం ఈ రోజున వాళ్ళని ఒకసారి అమర వీరులను తలుచుకుంటూ ఒక పాట ఒకరా ఇద్దరా విద్యార్థి వీరులు జైలు కొడతో సెలిమీ చేసి
సలంగలు అమరవీరుల కుటుంబానికి వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ వాళ్ళు సలంగా ఉండాలని వాళ్ళకు పాదాభివందనాలు తెలుపుకుంటూ గుంపు గుంపు సింతల్లో ¡Gracias!
నేను పోతున్నా బయలుదేరి పోతున్నా సత్తుగట్టుకున్నా సంఘాన పెట్టుకున్నా నేను పోతున్నా బయలుదేరి పోతున్నా సత్తుగట్టుకున్నా సంఘాన పెట్టుకున్నా దచ్చన్న దారిలో ఎన్న కోట నిరంగేలి రంగుల రాజపాట దచ్చన్న దారిలో ఎన్న కోట నిరంగేలి రంగుల రాజపాట ఇగిరి మెడలను వంచిన వాడను భూమిని తిరిగి తప్పిన వాడను యువనాని తోటి వివాహమంట నేను పోతున్నా బయలుదేరి పోతున్నా సత్తుగట్టుకున్నా సంఘాన పెట్టుకున్నా నేను పోతున్నా బయలుదేరి పోతున్నా సత్తుగట్టుకున్నా సంఘాన పెట్టుకున్నా చిన్న దారిలో ఎన్న కోట అది రంగేలి రంగుల రాజపాట చిన్న దారిలో ఎన్న కోట అది రంగేలి రంగుల రాజపాట అన్న గట్లుంటాయి జానపదాలు అంటే జానపదాలు చాలా ఫాస్ట్ ఉంది అందుకొరకే మీకు జానపద బాగా పేరుందనేటువంటి పేరు అనేది అంతటా వినబడుతున్నది అంటే ఇక జనరల్గా మీరు పాట పాడుకుంటూ వెళ్తున్నప్పుడు మీకు ఎదురుగా సంఘటనలు కట్టినా కూడా ఆ సంఘటనలు కూడా పాట రూపంగా మార్చేస్తారు ఇప్పుడు మీరు గోదావరి కానీ పాడినట్టుగా అన్న ఒకసారి మళ్ళీ ఒకసారి తెలంగాణ సంబంధించిన మంచి ఉద్యమ పాట తీసుకున్నాం అమరులను తెలుసుకుందామా పదం తర్వాత పల్లె పదం చాలా చాలా చక్కగా మీరు మీకున్నటువంటి ఒక అనుభవం లోపల ఇరవై సంవత్సరాల లోపల మీరు ఈ పాటని పెళ్ళికొని పోతారు కాబట్టి ఎక్కడ కూడా పిలిచే కామ లేకుండా వెళ్ళిపోతాం అన్న ఓకే ఇంకా జామ భూసి ఉన్నది కోలా ఎన్ని కోలా ఓ నారామయ్య ఎన్ని కోలా ఓ నారామయ్య బాయిలున్నది కోలా బాయిలున్నది కోలా బంగారు కోలా ఓ నారామయ్య బంగారు కోలా గిరుకు గిరుకు మల్లెలో మా పూరి గిరుకు మల్లెలో మా పూరి గచ్చాలపోయే దారిలో నమ్మలవనమే మా పూరి గచ్చాలపోమ్మలవనమే మా పూరి గచ్చాల రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో
రెండు రెండు పువ్వులే తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మ పాల చందురమ్మ తరువాడు పోసుకున్న ఈరనాగమ్మ పాల చందురమ్మ తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మ పాల చందురమ్మ తరువాడు పోసుకున్న ఈరనాగమ్మ పాల చందురమ్మ నెల మీద 10 రోజులయ్యే ఈరనాగమ్మ పాల చందురమ్మ నువ్వు నేను కలుసుకొని ఈరనాగమ్మ పాల చందురమ్మ తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మ ఎట్లల్లా సొంత మామ నేను తిరిగి చాలా సొంత మామ చిక్కుడు ఎట్లల్లా సొంత మామ తిరిగి చాలా సొంత మామ చిక్కుడు వచ్చి సొంత మామ ఇక మీద వాలిందో సొంత మామ వాలిందో లేదా ఏ సొంత మామో వాలిందో లేదా ఏ సొంత మామో వాలిందో లేదా ఏ సొంత మామ చాలా కోలాటం అంటే మహిళలకు అక్కలకంతా బాగా మాస్టర్గా కోలాటం చెప్తా సార్, అందుకే ఇలాంటి పాటలు బాగా పాడతాయి. ఇప్పుడు ఇందులో కోలాటం కింద వచ్చే పాటలు ఇప్పుడు సాంప్రదాయంగా అంటే కోలాటం మీదకి జనంలో అంటే శేలల శిలకలలో పాడుకున్న పాటలు సార్. పున్నాపు వెన్నే రావలలో ఆవలలో
రైలు కదా కూలి
మా ఒళ్ళు మా ఇంటి కాడా, జల మా ఒళ్ళు మా ఇంటి కాడా, జల జజబువలంటి నారంటో, మా ఒళ్ళు మా ఇంటి కాడా, జర జజబువలంటి నారంటో, జర మా ఒళ్ళు, జర మా ఒళ్ళు మా ఇంటి కాడా, జర జజబువలంటి నారంటో, మా ఒళ్ళు మా ఇంటి కాడా, నా పెద్దన్న నా పెద్ద వదినే, నా పెద్దన్న నా పెద్ద వదినే, లోపలింట్ల దాబదివ్వాలంటో, నా పెద్దన్న నా పెద్ద వదినే, జర మా ఒళ్ళు, జర మా ఒళ్ళు, జర మా ఒళ్ళు మా ఇంటి కాడా, జర జజబువలంటి నారంటో, జర మా ఒళ్ళు మా ఇంటి కాడా, నా పెద్దన్న నా పెద్ద వదినే, నా పెద్దన్న నా పెద్ద వదినే, లోపలింట్ల దాబదివ్వాలంటో, నా పెద్దన్న నా పెద్ద వదినే, నా చిన్నన్న నా చిన్న వదినే, నా చిన్నన్న నా చిన్న వదినే, మదలింట్ల దాబదివ్వాలంటో, మా ఒళ్ళు మా ఒళ్ళు మా ఇంటి కాడా, జర జజబువలంటి నారంటో, జర మా ఒళ్ళు మా ఇంటి కాడా, నాగమలే దారిలో దాదుమలే మొగ్గలో, ఎత్తు గుడియాలు మిట్టే పల్లెములో, నాగమలే దారిలో, నాగమలే దారిలో దాదిమలే మొగ్గలో, నాగమలే దారిలో దాదిమలే మొగ్గలో, దాదిమలే మొగ్గలో, నాగమలే దారిలో ఎత్తు గుడియాలు మిట్టే పల్లెములో, నాగమలే దారిలో, నాగమలే దారిలో దాదిమలే మొగ్గలో, మిట్టే పల్లెములో నా బాల జంగాములో, నాగమలే దారిలో బాల జంగాములో, నాగమలే దారిలో బాల జంగాములో, నాగమలే మందులోడో ఊరి మాయలోడా, బాపురారా ఊరి చిన్నవాడా, మందులోడో ఊరి మాయలోడా, బాపురారా ఊరి చిన్నవాడా, తగ జనగరి తగ జనగరి తగిట తగిటదా, రాళ్ళా నకిలీసు రాళ్ళా నకిలీసు పెట్టి నా దానలో, ఊరి గుసలల్లో రాత రాసి నావులో, మందులోడో 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 ఊరి మాయలోడా, మాటాకు మందులోడంటా, మందులోడన్న సంగతి ముందెరుగాలంటే, నంచారమ్మో 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 నా ముద్దుల గుమ్మ, గోవిందమ్మో గోడ మీది బొమ్మ, తగ జన కరి తగ జన కరి తగిట తగిట, మేడ మిద్దల్లో బతికేటి దాననురా, మేడ మిద్దల్లో బతికేటి దాననురా, పూరి గుడిసెలల్లో రాత రాసి నావులో, మందులోడో మందులోడో ఊరి మాయలోడా, మామరాడో ఊరి చిన్నవాడా, మందులోడో ఊరి మాయలోడా, మామరాడో ఊరి చిన్నవాడా, తగ జన కరి తగ జన కరి తగిట తగిట, మాట మాటకు మాట మాటకు మందులోడంట, మందులోడన్న సంగతి ముందరగా ఉంటే, నంచారమ్మో నంచారమ్మో నా ముద్దుల గుమ్మ, గోవిందమ్మో గోడ మీది బొమ్మ, నంచారమ్మో నా ముద్దుల గుమ్మ, గోవిందమ్మో గోడ మీది బొమ్మ, ఎట్లుంటాయి సార్ జానపదాలు? చాలు జానపదాలు, ఎంతసేపు పాడినా ఎంత ఎంత విన్నా కూడా వినాలనిపిస్తుంది. జల్లకు కూడా ఎట్లా వేస్తూ ఉంటుంది, ఊపిస్తూ ఉంటుంది, అన్నేస్తూ ఉంటాయి. ఓకే, ఇంకా మనకు ఈ సామాజికంగా కూడా మీరు ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు, సామాజిక సేవా కార్యక్రమాలు పాల్గొన్నారు, సమాజం లోపల జరుగుతున్న రుగ్మతలను కూడా మీరు చాలా వరకు పాటలు బండరు పెళ్లి కట్ట మీద I'm not gonna let you go.
చెరు వెనక గంటల పొలమే ఓ గజ్జల మోనారి తల్లి అవస్థవ పిల్లో ఓ గజ్జల మోనారి చెరు వెనక గంటల పొలమే ఓ గజ్జల మోనారి తల్లి అవస్థవ పిల్లో ఓ గజ్జల మోనారి కూలెంత రేటెత్తారో ఓ శిల్పరి సిన్నోడ కూలు రేపు చెప్పావయ్యో ఓ శిల్పరి సిన్నోడ అందరికీ ఆటాడిస్తా ఓ శిల్పరి సిన్నోడ నీకు రెండు రూపాయలు ఇస్తా ఓ గజ్జల మోనారి నీకు రెండు రూపాయలు ఇస్తా ఓ గజ్జల మోనారి చెరు వెనుక గంటల పొలమే ఓ గజ్జల మోనారి తల్లి అవస్థవ పిల్లో ఓ గజ్జల మోనారి మాట వెనుక మల్లె తోట ఓ గజ్జల మోనారి పూలు వెయ్యి అవస్థవ పిల్లో ఓ గజ్జల మోనారి కూలెంత రేటెత్తారో ఓ శిల్పరి సిన్నోడ కూలి రేటు చెప్పావయ్యా ఓ శిల్పరి సిన్నోడ అందరికీ ఆటాడిస్తా ఓ గజ్జల మోనారి నీకు రెండు రూపాయలు ఇస్తా ఓ గజ్జల మోనారి నీకు రెండు రూపాయలు ఇస్తా ఓ గజ్జల మోనారి ఎందుకంటే తేడా మరి ఎట్లా అందరికి ఆట నుంచి ఒక రెండు రూపాయలు లేదు రెండు వెనకట ఇప్పుడు ఈ ఆట అంటే పెద్దది రెండు రూపాయలు అంటే పెద్దది ఎట్లుంటది వెనకట జానపదంలో ఇట్లాంటి బాగా వస్తూ ఉంటాయి మంచి డబుల్ మీనింగ్లో ఉండేటువంటి పాటతో జానపదం బాగా హల్చల్ అవుతుంది మొత్తం అంతా పండు వెన్నెలలో నా వెన్నెలలో నా పాడేటి పాటలే మాయే నా పల్లెటూరిలో నా ఆడేటి పాటలే మాయే పండు వెన్నెలలో నా వెన్నెలలో నా పాడేటి పాటలే మాయే నా పల్లెటూరిలో నా ఆడేటి పాటలే మాయే పలానమ్మ భర్త సీరియల్ అల్లి రాణి పాటలే మాయే నా పల్లెటూరిలో నా భాగవతాలనే చూడు ఎవరే ఈ వనమూడోన సింధులు వేసేదన్న ఇప్పుడు అలాంటి పల్లెల్లో ప్రకృతి ఆ సంస్కృతిలో అవ్వబడతాయి అన్న ఎవ్వరే ఈ వనములో నా ఎవ్వరే ఈ వనములో నా ఏర్పరించారే లలనా ఎవ్వరే ఈ వనములో నా అండపిండ బ్రహ్మాండం లేడు నీ కళ్ళు కలవరేకరు నీ ప్రభాకులు యువతివే ఎంత ఉన్నావే ఎవ్వరామైతే మీ భూమి ఎవ్వరామైతే మీ భూమి చాలు సరసములో డింకు డింకు డోలు దరువు గల్లు గల్లు గజ్జల్ల గల్లల్లు గద్దలే మాయే నా పల్లెటూరిలో నా ముగ్గొల్ల గద్దలే మాయే నా పల్లెటూరిలో నా ముగ్గొల్ల గద్దలే మాయే హరి హరియా ఆ దేవి దండామా భూదేవి దండామా లోకల్ శంకారా నీకల దండామా హరి దండామా నీకల దండామా లోకల్ శంకారా నీకల దండామా అమ్మవారు పార్వతిరా జరామ రామ గంగ దాటి అయ్యా బీరయ్య నీకు పట్టిన దండాను శరణు మాయ మారాణి సంభావీరాణి సంభావీరాణి చినుకు చినుకుల వాన ఉయ్యాలో చిత్తారి వాన ఉయ్యాలో గంగదేవి వాన ఉయ్యాలో అయ్యో చరమ ఉయ్యాలో గంగదేవి వాన ఉయ్యాలో అయ్యో చరమ ఉయ్యాలో చిక్కు చిక్కు వాన ఉయ్యాలో చిత్తారి వాన ఉయ్యాలో ఇతర కయ్యలను ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆ తంగేడు పువ్వులు ఉయ్యాలో తనవంత పులకించు ఉయ్యాలో తంగేడు పువ్వులు ఉయ్యాలో తనవంత
పల్లెల్లో పాటలు కరువు అవుతున్నాయి సార్. ఇప్పుడు ఈ జానపదాలు ఈ బల్లె కథలు అన్నీ కూడా పురాతన పాటలు పురాతన సంస్కృతి పురాతన సాంప్రదాయాలు అన్నీ కనిపించాయి, కనుమరుగైపోతున్నాయి ఈ సినిమాలు వచ్చిన తర్వాత. మీలాంటి కళాకారులు మళ్ళీ వీటి సృష్టిలోకి తీసుకురావాలి, మళ్ళీ సమాజంలో తీసుకురావాలి. అందుకొరకే జానపదం అంటే మీ ఊపిరి. శివాసతుల చూసి నమరు దగ్గు శివెత్తులాగెను, శివాసతుల చూసి నమరు దగ్గు శివాసాగెను, సవ్వారు కచ్చురం గడ్డి కట్టిన నేను సుమ్మక్క జాతర తువ్వ దక్కిన, సవ్వారు కచ్చురం గడ్డి కట్టిన నేను సుమ్మక్క జాతర తువ్వ దక్కిన, కేడితలయ్య బట్టెను నమరు దగ్గు గల్లు గల్లు నయ్య బట్టెను, కేడితలయ్య బట్టెను నమరు దగ్గు గల్లు గల్లు నయ్య బట్టెను. అంటే అప్పుడు ఆ తల్లి జాతర అత్తే ఈ పాట పాడితే ఉర్రూతలుగే సార్, మస్తు సంబరంగా పడేది. గుంపు గుంపు సింతల్లో తుప్పా సరవ్వడు, గుంపు గుంపు సింతల్లో తుప్పా సరవ్వ, ఆ చిలకల కట్టున వెలసిన తల్లి సమ్మవ్వో నీకు దండమే తల్లి, చిలకల కట్టున వెలసిన తల్లి సమ్మవ్వో నీకు సారమే తల్లి, ఆ చిప్పన్న వాళ్ళలోన సమ్మవ్వో ఎంత దూరం అయినా కూడా అసలు తెలియదు. గంప కింద రెండెలు కలుపేరి కడుపు నొప్పి అది అంటూ ఉంటే, మంచం కింది మా ఊరి పిల్లి మంత్రం వేస్తే ఇటు రమ్మని పిలిచి, మంచం కింది మా ఊరి పిల్లి మంత్రం వేస్తే ఇటు రమ్మని పిలిచే, చెరువులున్నప్పుడ పరుకలు చెంగు చెంగున ఎగురుతుంటే, ఒడ్డున ఉన్న కొంగ బావలు ముత్తులిస్తామని రమ్మని పిలిచి, ఒడ్డున ఉన్న ముత్తు కొంగలు ముత్తులిస్తానని రమ్మని పిలిచి, గంప కింద రెండు కలు చేరి కడుపు నొప్పి అని అంటూ ఉంటే, పిడుగుల ఉన్న కప్పలన్నీ చెంగు చెంగున ఎగురుతుంటే, ఆ చెంగు చెంగున ఎగురుతుంటే, ఒడ్డు మీద మీకు పాట నేర్పుతాని రమ్మని పిలిచే, ఒడు మీద నగుంబాము మీకు పాట నేర్పుతాని రమ్మని పిలిచే, గంప కింద రెండెలు కలుగేది కడుపు నొప్పి అని అంటూ ఉంటే, మంచం కింది మా ఊరి పిల్లి మంత్రం వేసి ఇటు రమ్మని పిలిచే, మంత్రం అంటే వాళ్ళ బాధ వాళ్ళకుంటే అది వాళ్ళకి దీని బాధ. పుట్టల ఉన్న నగం పాముయు బుస్సు బుస్సుమని అంటూ ఉంటే, పుట్ట బయట ఉన్న ముంగీస బావ ఆడుకుందామని రమ్మని పిలిచే, పుట్ట బయట ఉన్న ముంగీస బావ ఆడుకుందామని రమ్మని పిలిచే, గంప కింద రెండెలు కలుగేరి కడుపు నొప్పి అని అంటూ ఉంటే, మంచం కింది మా ఊరి పిల్లి మంత్రం వేస్తా ఇటు రమ్మని పిలిచే, వాడికుండే బాధ. ఒడ్డున ఉన్న కుంగబావలు ముద్దులిస్తానే అంట, ముంగిస బావ నీకు ఆట నేర్పుతుంది అంటే మీరు నమ్మించి తీసుకొచ్చుకొని అట్లా వాటి బాధ ఎవరి బాధ వాళ్ళకి బాధ వారికి కాదు. నిజంగా జానపదంలో బాగా మీనింగ్ ఉంటుంది అన్న. ఈ రోజుల ఈ వచ్చేపోయే లవ్ ప్రేమ దోమ ఇవల అవన్నీ పోతాయి, కానీ ఇట్లా మాత్రం చాలా మీనింగ్ ఉంటుంది. లబ్బలాగులోడు దుబ్బతు దూరోడు సక్కని పుల్లోడే నా మోహన లాలి, సక్కని పుల్లోడే నా మోహన లాలి, లబ్బలాగులోడు దుబ్బతు దూరోడు సక్కని పుల్లోడే నా మోహన లాలి, సక్కని పుల్లోడే నా మోహన లాలి, కథ మీదున్నాడు కథ మీదుండగా కథ
చెప్పండి సరిగా. ఇక చెప్తే మొత్తం జానపదంలో జానపదం అంటేనే మీ పదం అయిపోయింది, మీ పదం. అందుకే మిమ్మల్ని ఈ యొక్క పాఠశంకరాన్ని కరెక్ట్ సూటబుల్ పెట్టినా ప్రిన్సిపల్ సార్, నిజంగా ఎక్కడో కానీ నాకు చేతేసి నమస్తే పెట్టాలి. నిజంగా అన్న చాలా చక్కగా ఫుల్ స్టాప్ కామలు లేకుండా, అలసట లేకుండా, అంటే కళలు ఉన్న కళల మీద ఎక్కువ పట్టుదల ఆ రకంగా చేస్తారు. వాళ్ళకు ఆకలి ఉండదు, దూపు ఉండదు, తిండి ఉండదు, తికాన్ ఉండదు, చలో అంటే చలో అంతే. కానీ జానపదాన్ని బతికించాలని ఎంతో తపిస్తూ నిజంగా మన సంస్కృతిని మనం కాపాడుకోవాలంటే నాలాంటి పాటగాడు కానీ నాలాంటి ఆటగాడు కానీ కవులు రచయితలు చాలా గొప్పలు సార్. వాళ్ళ కలం నుంచి జాలు వారే ప్రతి అక్షరం సమాజం పట్ల మేలుకొల్పి మంచి మార్పును మౌలిక మార్పుగా ఇస్తుంది. అలాగే ఇప్పుడు జరిగే సిచ్యువేషన్లో జన్మనిచ్చిన తల్లిదండ్రులు చాలా గొప్పోళ్ళు అయినా వాళ్ళ చెమటను రక్తముగా మార్చుకొని వాళ్ళ ఆస్తులను అంతస్తులను మేడలను మిద్దెలను కొడుకులకు ఎంతో డబ్బు పెట్టి చదివిస్తే ఈ రోజున ముసలుళ్ళు జరలచి మూలుగుతుంటే కంచంలో నాలుగు మెతుకులు అయ్యని స్థితిలో ఉంది నా సమాజం. మరి అలాంటి సమాజంలో జన్మ అనే రెండు అక్షరాలు జీవితం ముడిపడి ఇవాళ ఇంట్లో రేపు మంట్లే అనే సామెతగా మనిషి జీవితం గడుపుతూ ఉంటాడు. కానీ మంచితనము, ఒక మార్పు, మౌలిక మార్పు, నీరు, నిప్పు, గాలి ఏవైతే మనిషికి ముఖ్యమో దాని చీకటి కోణంలో చీల్చుకునే తల్లిదండ్రులు కూడా చాలా గుర్తుంది. మరి మా యశ్పాలన్న రాసిండు ఈ పాట అద్భుతంగా, చాలా టీవీ ఛానళ్ళలో చాలా అద్భుతంగా, చాలా టీవీ ఛానళ్ళు చాలా పడినా ఈ పాట చాలా పేరు తెప్పించింది సార్. మా యశ్పాలన్న కూడా చాలా ధన్యవాదాలు. ఇలాంటి పాటలు ఇంకా జనం సమాజం కోసం, ఇంకా మార్పుల కోసం ఇంకా కవులు కళాకారులు రాయాలని మా యశ్పాలన్నకు ప్రత్యేకంగా సీఎం ఛానల్ నుంచి వెళ్ళి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అలాగే మా ములుగు రవితేజ యువ డైనామిక్ మంచి నాయకుడు, టిఆర్ఎస్ నాయకుడు రవణ కూడా, మరి మా బద్రి భద్రన్న నిజంగా పిలవంగానే నేను వస్తానా కూర చేయడానికి అని పాపం తప్పించి పొద్దుగాల 8 గంటలకు వచ్చి నా కోసం పడికాపులు కాస్తూ నాతో నచ్చిన మంచి మ్యూజిషియన్ భాస్కర్ అన్న, మంచి పాటగాడు, మంచి మ్యూజిషియన్, కళాకారుల పట్ల మంచి గౌరవం ఉన్న వ్యక్తి మా భద్రన్న అబ్బాపురం. భద్రన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా చిచ్చరపిడిగా అంట నేను మరి కూరలో ఉప్పు లేకపోతే ఎట్లుంటది, ధరువు లేకపోతే ఎట్లుంటది, డప్పు లేకపోతే రంజిత్ తమ్ముడు ముఖ్యంగా జానపదానికి ధరువు లేకపోతే అసలు లేదు. మరి అలాంటి రంజిత్ పత్తిపల్లి వాస్తవుడు ఇప్పుడిప్పుడే చిగురించే ముక్కలో మంచి ఇప్పుడే వెలికిస్తున్న రంజిత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా భద్రన్న కూడా అలాంటి సమాజంలో తల్లిదండ్రులకు కనీసం జన్మనిచ్చినందుకు వాళ్లకు కనీసం కంచెలు నాలుగు మెతుకులు వేయాలనే ఆలోచనతో ఈ పాట సార్. ముసలుల్ల ఈ బాధలిన్నారా, మా కడుపు కోతగా దగన్నారా, ఓ కొడుకులారా మా బిడ్డలారా. ముసలుల్ల ఈ బాధలిన్నారా, మూత్రములను ఎత్తి పోసిను, సంకరించకుండెత్తుకొని పెంచిను, మీరు పేడిస్తే మా గేడు వచ్చేనా, మా ఒడినే ఉయ్యాల చేస్తేమి, మా రక్తమంతా ధార పోస్తేమి, ఓ కొడుకులారా చేతుల మేము మిగిలిన మా బిడ్డలారా. ముసలుల్ల ఈ బాధలిన్నారా, మా కడుపు కన్నారా, మేము మిగిలినం మా బిడ్డలారా. మేము బుడి అడుగులతో నడిపినం, మాకన్నా ఎత్తుగా పెంచినం,
సదాచారుడు చెక్క నమ్మిను నీ చదువులే సంపదగా ఇచ్చిను బ్రతుకుతున్నారు తనయులారా ముసలు ఈ బాధ విన్నారా కడుపు పోతాగాదగన్నారా ఓ కొడుకులారా మా బిడ్డలారా రోగాలు నొప్పులు తమ్ములుగుతే మమ్మల ఎట్టున్నామని ఎడగరైతిరి ఒకడికొకడు పోటీ పడితిరి మమ్మల వదిలేసి మీరెళ్ళిపోతిరి పాతాపొచ్చే పండుగప్పుడు మమ్మల చూడాలే మాకు పట్టు మరి పది పడక ఇయ్యాలే నూరుర పూరెలు ఎరగాలే ఒక ఆయు మన్న బట్ట కట్టాలే మాకు జ్వరమస్తే మా తార ఇచ్చేది కూలే కొడుకులారా మాకు సావెప్పుడొస్తుందని మాకు సావెప్పుడొస్తుందని ఎదురు చూస్తురి తనయులారా ముసలుల్ల ఈ బాధలున్నారా మా కడుపు పోతాగాదగన్నారా ఓ కొడుకులారా మా బిడ్డలారా అయ్యో చస్తే మా పడం వస్తారని తలకొరివి మీ చేత పెడతారని మాకు సావెప్పుడొస్తుందని మాకు సావెప్పుడొస్తుందని ఎదురు చూస్తురి తనయులారా ముసలుల్ల ఈ బాధలున్నారా మా కడుపు పోతాగాదగన్నారా ఓ కొడుకులారా మా బిడ్డలారా బండేడు సంసార మీదినం ఎన్నో ఆటుపోట్లు రాట్లు తేలిన రేపు మీ గతులెట్లా ఉన్నాయో రేపు మీ గతులెట్లా ఉన్నాయో కడలేరా ముసలుల్ల ఈ బాధలున్నారా మా కడుపు పోతాగాదగన్నారా ఓ కొడుకులారా మా బిడ్డలారా అనుకునే సాగియ పోతిరి మా గడప దొక్క తని నిడితిరి చెప్పు దానులే చూస్తిరి ఇక చస్తే పీడ పోతానంటిరి మా నూరెల జీవిత అనుభవం పారేసిన పేడ తట్టయిపోయిన బిడ్డలారా ముసలుల్ల ఈ బాధ మా కడుపు కొత్తగాదగన్నారా ఓ కొడుకులారా బిడ్డలారా అయ్యో చస్తే మా పాడమొస్తారని తలకొరివి మీ చేత పెడతారని కడుపెండ పెట్టుకొని పెట్టుకున్నాం చెట్టోలే మిమ్ముల వెంచుకున్నాం ఆఖరికి మమ్మొదిలి వెళ్ళిపోతీరి కొడుకులారా కడుపు కోసుకొని కంటే
కడుపు కోసుకొని కంటే శోకమే మిగులేన బిడ్డలారా. కోరాలున్న పులిని జాదిన మా పక్కల డొక్కల్లో ఉండును, విషపు పాముకు పాలు పోసిన అది విశ్వాసంతో మాతో ఉండును. క్రూర జంతువుల జాలన్న లేదురా కొడుకులారా, కడుపు కోసుకొని కట్టే శోకమే మిగులేన బిడ్డలారా. ముసలొల్ల ఈ బాధలు నామా కడుపు కోతగారన్నారా ఓ కడుపు కోసుకొని కంటే శోకమే మిగులేన బిడ్డలారా. ముసలొల్ల ఈ బాధలిన్న రామా కడుపు పోత కాదగన్నారా ఓ కొడుకులారా. వారు ఎవరన్నా కొడుకులు ఉండే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మాలాంటి పాటలు విని మార్పు తేవాలని కోరుకుంటూ మీ ఆటపాట శంకర్. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. గంట 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 బాగుసేపు జానపదాల లోపల ఉరికిచ్చి ఉరికిచ్చి ఉరికిచ్చి
ముసలిని సైతం పరిశీలన చేసినావు, తర్వాత రెండు సాంగ్స్ మాత్రం ఉన్నాయి, మనసుని ఇట్లా గాయపరచుకుంటూ వస్తున్నవి. మానవత్వం ఉన్న వ్యక్తులు, కొడుకుగా పుట్టిన వాడు తప్పకుండా ఆ పాట వినైనా కూడా మీ ద్వారా వచ్చిన పాట మీనింగ్ తెలిసైనా కూడా ఆ తల్లిదండ్రులు చూడాలని చెప్పేసి నేను కూడా మీ అందరి తరఫున మన చాలా కోరుకుంటున్నాను. ఇవాళ గోదావరి కనులో ఇక్కడ అమ్మ అన్నది అమ్మ వృద్ధాశ్రమం అని ఒకటి, తర్వాత మన ఇది ఎక్కడ ఒకటి సపోజ్ వికలాంగులు అది మన ముసలి వాళ్ళు ఓల్డేజ్ హోమ్ అని ఏర్పాటు చేసింది. ఎక్కడో పుట్టి ఎక్కడో దాదాపు 100-150 మంది అలా గోదావరి కనులన్న తల్లి పిల్లలు ఇట్లా ఒడగొట్టి ఒక ముస్లిం అతను అంటే మన పేరు అనందని ఒక అతను ఆ బండి మీద తీసుకొచ్చేసి చెట్టపోతల కాడ వదిలేసి వెళ్ళిపోతే వెళ్ళిపోయారు వాళ్ళు, వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తున్నారు. అట్లా పోతూ ఉంటే ఒక పేరెంట్ చూసి అరే అమ్మాయి ఏడుస్తుంది అక్కడ ఉంటే ఆ చుట్టుపక్కల చూసి మళ్ళీ తీసుకొని పోతే మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చినా తిట్టిన సంఘటన గోదావరి కనుల. ఈ పాటల్లో ఉన్న మీనింగ్ అన్న చూస్తే నిజంగా కన్నెంబడి దారులు దారదు తప్ప మానవతావాదులకు తప్పకుండా స్ఫూర్తి రావాలి. అది తప్పకుండా మీ పాట పాడే తీరు కూడా మీ విత్ మీ ఫేస్ రీడింగ్ తర్వాత పాటల మీనింగ్ అంతా కూడా ఆ రకంగా తీసుకొచ్చిన కాబట్టి మీకు మరోసారి లాల్సలం చెప్తాను మీకు. నిజంగా చాలా చక్కగా పాడింది, అది సంతోషం. అది ముద్ద పిడిక కింద ప్రత్యేకంగా సీఎం టీవీ ఛానల్ వాళ్లకు నిజంగా పాదాభివందనలు తెలుపుకుంటూ ఈ రోజున మమ్మల్ని గోదావరి కనికి పిలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మా ఆట పాట మాట యావత్తు ప్రజలు అందరూ మా ఆట పాటను చూస్తూ ఆనందపడుతున్నారు. మరి ఇలాంటి కళాకారులను బయటికి తీయాలని కోరుకుంటూ నిజంగా నాలాంటి ఆట పాటగాడు ఎంతో ఈ రోజున ఉత్సాహంగా ఉల్లాసంగా పాడుకుంటూ ఆనందంగా మంచి లైవ్లో మంచి ఉత్సాహంగా పాల్గొన్నాం సార్. కాకపోతే ఒక చిన్నగా లాస్ట్ చివరిగా, మనిషి అనేవారు పుట్టడం గిట్టడం అంటారు సహజంగా, కానీ దాని వెనుకలో మంచి చెడు ఉంటుంది. మనిషికి మంచి చెడు అనే 4 అక్షరాలు ఉంటుంది సార్. దాన్ని ఒక మానవ జీవిగా ఒక మానవత్వ దృక్పథంతో మనిషి మానవత్వవాదిగా ఒక ఆలోచన సముచితంగా అంటే ఒక లోతుగా ఆలోచించి మంచిగా ప్రయారిటీ ఇవ్వాలి తప్ప నిజంగా చెడు అలవాట్లు ఈ సమాజంలో చాలా ఇప్పుడు వాట్సాప్లు అని ఫేస్బుక్లు అని అమ్మ నాన్నను హింస పెట్టడం వాళ్ళ హక్కులను చంపుతుంది. మరి ఇలాంటి సమాజంలో కొంత మార్పు రావాలంటే అట్లాంటి ఆటగాడు పాటగాడు తప్పకుండా మందు దాగి బండి నడపడం
లేకపోతే పసి ముగ్గులను రేపు చేసి అత్యాచారం చేయడం, అంటే ఇలాంటి వారిని అరికట్టాలంటే మాలాంటి కవులు, కళాకారులు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు చాలా అవసరం సార్. మార్పు కోసం ఎంతో కొంత కళాకారుడు నిజంగా తపించి తన శక్తిని సమాజం పట్ల తెలియపరచాలని కోరుకుంటూ మనిషి మీద ఒక పాట. నాది నాదంటారు, ఇల్లు నాదంటారు, ఇల్లెక్కడున్నది చిలక, రామ చిలక. నాది నాదంటారు, ఇల్లు నాదంటారు, ఇల్లెక్కడున్నది చిలక, రామ చిలక. మోసేది నలుగురు, ఏడ్చేది పది మంది, మోసేది నలుగురు, ఏడ్చేది పది మంది, చూసేది ఊరంతా చిలక, రామ చిలక. అగ్గి దేవుడు తండ్రి, పలిగేది కుండేగా, కట్నమే కన తండ్రి చిలక, రామ చిలక. ఉడాల మరి కింద, ఉడాల మరి కింద, నీళ్ళు ఉన్నది చిలక, రామ చిలక. అక్క చెల్లెలు రారు, అన్నదమ్ములు రారు, ఎవరు రారు వెంట చిలక, భాగ్యము వెంట రాదు, మంచితనము మిగులే చిలక, రామ చిలక, రామ చిలక, రామ చిలక, రామ చిలక. ఇలాంటి బండార్పిల్లో కూడా 20 మంది టీం ఉంది సార్ రంగస్థలం. ప్రతి పండుగకు ఎక్కడ చనిపోయినా నైట్ పూట భజన చేస్తాం సార్. మా కళాకారుల బాధ్యతగా అంటే మా సేవలు అందిస్తుంటూ మలుగు డివిజన్లో ఉండబడిన కళాకారులకు కూడా మంచిగా తోడుంటూ అందరితో మమ్మే పుక్కంగా ఉంటూ పాటే నా ప్రాణంగా కళారంగమే జీవితాన్ని గడుపుకుంటూ మా గురువుల పెద్దవాళ్ళు రాణా ప్రతాపు, షామిల్ సారు, ప్రకాశు, సాగర్ అన్న ఇలాంటి వారు ఎందరూ మాకు తోడుగా ఉంటూ ఈ రోజున కళాఖండాన్ని మలుగులో చాలా ఆనుమత్యాలు ఉన్నారు సార్. అందులో నేను ఒక ఆనుమత్యాన్ని ఈ రోజున మీ టీవీ ఛానల్లో పాడినందుకు చాలా ధన్యవాదాలు సార్. మళ్ళీ అవకాశం ఉంటే మీ ఆట పాటగా మళ్ళీ జనం గుండెలో జానపదానిగా వస్తా సార్. ఇప్పుడు మన ముందు శంకరన్నతో వచ్చిన యొక్క బద్రి మంచి సింగర్తో పాటుగా మంచి మ్యూజిషియన్ కూడా. సో వీళ్ళందరూ కూడా ఏరియా లోపల ములుగు తర్వాత వాళ్ళు ఉండే ఏరియా లోపల కళను ప్రోత్సహించుకుంటూ పాటల రూపకంగా ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా ఒక మంచి ఉన్నది మంచి మంచి ప్రతిలో తీసుకొస్తున్న వారికి మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం. నమస్తే అమ్మా. నమస్తే. నా పేరు అబ్బాపూర్ కొంచెం బద్రి సార్. మంచి మ్యూజిషియన్ సార్ అండ్ సింగర్ సార్. ఇప్పుడు ఒక మీ ముందు ఒక పాట సార్. గురిసేటి మెరిసేటి చిన్నంగి చెట్టు శంకరన్న విలువగానే నేను కోరస్కి వచ్చి మరొక 2 పాటలు పాడుతున్నాను అన్న దగ్గరికి వచ్చి మరి 2 పాటలకు మరి నేను
ఈ సీఎం ఛానల్కు సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. పుట్ట మీద పాల పుట్ట డపిస్టు రంజిత్ చిన్న వయసు నుంచెల్లే మంచి డపిస్టుగా శంకరన్న తయారు చేసినందుకు శంకరన్న మాంతరం కృతజ్ఞత చెప్పాలి. ఒక డపిస్ట్ తయారు చేసిండ్రు, ఒక మ్యాజిషియన్ తయారు చేసిండ్రు, అలాగా ఎంతోమంది తయారు చేసినటువంటి కథను తనతో పాటు తన వాళ్ళు కూడా ముందుకెదగాలని చెప్పేసి తీసుకొచ్చి మన సీఎండి ద్వారా పరిచయం చేయడానికి తీసుకొచ్చిండక శంకరన్న మనసు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఒక్కసారి బాబుని పేరు చెప్పను. నా పేరు రంజిత్. రంజిత్ ఏం చదువుకున్నాను? నేను ఇప్పుడు వెళ్తాను 9th క్లాస్. నైన్త్ క్లాస్ అంతేనా? పత్తిపల్లి చదువుతున్నా. గవర్నమెంట్ స్కూలేనా? గవర్నమెంట్. నైన్త్ క్లాస్ అంటే జస్ట్ నీకు ఎంత? 14 ఇయర్స్. 15 ఇయర్స్ అంతే. 14-15 ఇయర్స్. 14 సంవత్సరాల లోపల 15 సంవత్సరాల్లోనే ఒక మంచి డప్పిస్ట్గా మంచి డప్పు కళాకారుడుగా ఎదుగుతున్న నీకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి మనందరూ దేవుని కోరుకుంటూ దేవుని కోరుచుకుంటూ. నాకు 8th క్లాస్ నుండి శంకరన్న డప్పు మీద బాగా ఇంట్రెస్ట్ చూపించి నేర్పించండు, చాలా ప్రోగ్రాలు తీసుకెళ్ళండు. శంకరన్నకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి భవిష్యత్తులో డప్పిస్ట్ మిగిలిపోతారో బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తావా? మంచి డప్పిస్ట్గా మళ్ళీ చదువుకుంటాను. ఓకే ఓకే తమ్ముడు, నీ ధైర్యానికి నీ యొక్క ఆలోచన విధానానికి సెల్యూట్ చెప్తూ ఒకసారి మంచి ధర వేసే బండారుపల్లి గ్రామంలో జన్మించి చిన్నప్పటి నుంచే కళ్ళ పట్ల పాటల పట్ల బాగా ఇంట్రెస్ట్ పెంచుకున్నాడక శంకరన్న, రాగుల శంకరన్న. పాడుతూ పాటలు పాడుతూ జానపదం, తర్వాత సాహిత్యం, తర్వాత కోలాట పాటలు, అలాగే ట్రాజడీ పాటలు, అలాగే అమ్మకు సంబంధించిన పాటలు, అలాగే తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన పాటలు, ఇవన్నీ పాటలు పాడుతూ పాడుతూ దాదాపు 25 సంవత్సరాల నుంచి పాటని తన ప్రాణంగా, పాటని తన ధ్యేయంగా, పాటని తన లక్ష్యంగా ముందుకు వస్తుండక శంకరన్న ఈరోజు మన యొక్క ఆహ్వానం అందుకొని మన సీఎం టీవీ ఛానల్కి వచ్చేసి దాదాపు చాలాసేపు ఆయనకున్న జానపద పాటలు, జానపద పాటలు, పల్లెపద పాటలు, తర్వాత మామూలు కోలాటం పాటలన్నీ పాడేసి మన ప్రేక్షకులు అందరినీ కూడా ఒక మంచి వృత్తులు ఇచ్చినట్టు ఆలోచన కలిగి మరి మరింత ముందుకెళ్ళాలని తెలుసుకుంటూ, అలాగే అతని యొక్క పాటను, అతని యొక్క ఆలోచన విధానాన్ని, పాటలో ఉన్న మీనింగ్ ప్రజలకు అద్దెలాగా తీసుకొచ్చినక అతన్ని గుర్తించినక మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారు, రసమయ బాలకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా అతను చూసుకొని అతనికి మన తెలంగాణ సాహిత్య అకాడమీలో అతనికి ఉద్యోగం ఇచ్చేసి తన జీవనోపాధికి మరింత ప్రోత్సాహం తీసుకొచ్చినట్టు యొక్క వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ 565 మంది లోపల తనుడొకరిగా వండుకుంటూ ఒక ఎక్కువ మన ప్రభుత్వానికి సంబంధించిన పాటలు కాకుండా ఒక పాట చెప్పింది మన శంకరన్న కూడా. పాట శంకరన్న ఏం చెప్పిందంటే, మా దగ్గర ఎవరైనా చనిపోయినా అందరూ కూడా అందరం కలిసి వెళ్ళి ఆ రోజు భజన చేసుకుంటూ అవన్నీ చేసుకుంటూ వాళ్ళకి ఆత్మశాంతి చేకూర్చేలాగా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం, ఒక టీమ్గా ఏర్పడి ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నామని చెప్పేసి అనుకుంటూ మన దగ్గర కూడా దాదాపు 2 వారాల నుంచి వెళ్ళి వస్తామని ప్రయత్నం చేస్తున్నట్టు ఈరోజు అనుకోకుండా ఆ ప్రయత్నం సక్సెస్ అయింది. ఈరోజు వచ్చినటువంటి యొక్క శంకరన్న గారికి మరీ పాట శంకరన్నకు మా సీఎం టీవీ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ మళ్ళీ ఇలాంటి అవకాశం కొరకు శంకరన్న పిలుస్తామని తెలియజేసుకుంటూ మా కోఆర్డినేటర్ అయిన దయానర్సింగ్ అన్న గారికి, మరి మా తెలంగాణ సంస్కృతి సారథి కళాకారులు అందరికీ, ఇక్కడ ఉన్న సారథి కళాకారులందరికీ మీ ఆటపాట మీ శంకర్గా మీ పాదావందనాలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ.